ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు, దానికి డయాగ్నల్స్ ఉన్నాయని ఇచ్చాడు. ఇందులో ఏబిసిడి ఇస్ ఎ స్క్వేర్ విత్ డయాగ్నల్స్ ఏసీ అండ్ బిడి. సో గివెన్ ఏమో ఏబిసిడి స్క్వేర్ అన్నాడు. అండ్ ఏబి ఏసీ అండ్ బిడి ఏసీ అండ్ బిడి డయాగ్నల్స్ అన్నాడు. ఇంతే గివెన్. ఈ గివెన్లో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే సైడ్స్ ఆర్ ఈక్వల్, మనకు ఆ ప్రాపర్టీ తెలుసు స్క్వేర్ది, అలాగే యాంగిల్స్ అన్నీ కూడా 90 degrees ఈచ్. ఇవి మన చేతిలో ఉన్నటువంటి డేటా, స్క్వేర్ తాలూకా ప్రాపర్టీస్. ఇది చాలా లెంతీ ప్రూఫ్. ఫస్ట్ ప్రూఫ్ ఏమడుగుతున్నాడంటే ప్రూవ్ దట్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. సెకండ్ ప్రూఫ్ ఏమడుగుతున్నాడంటే డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇది ఇది సమానం అని చెప్పమంటున్నాడు. ఏసీ ఈక్వల్స్ బీడీ చెప్పమంటున్నాడు. ఇంకా బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఇక్కడ పాయింట్ ఓ అనుకుంటే ఓఏ ఈక్వల్స్ ఓసీ అండ్ ఓడి ఈక్వల్స్ ఓబి చేయమంటున్నాడు. థర్డ్ది ఏంటంటే దే బైసెక్టెడ్ రైట్ యాంగిల్స్ అంటున్నాడు. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. యాంగిల్ ఏఓడి ఈక్వల్స్ 90 degrees. ఒకటి ప్రూవ్ చేస్తే ఆబ్వియస్గా లీనియర్ పేర్ అంతా 90 degrees వచ్చేస్తుంది. సో ఈ మూడు యాంగిల్స్ని, ఈ నాలుగు యాంగిల్స్ని 90 చెప్పండి. సో ఫస్ట్ ప్రూఫ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, ఏసీ ఈక్వల్స్ టు బీడీ చేయాలంటే ముందు దీనిలో నుంచి ఏసీ బీడీ సైడ్స్ ఉన్నటువంటి రెండు ట్రయాంగిల్స్ని పిక్ చేయాలంటే ఏడీసీ ఈజ్ ఎ ట్రయాంగిల్ అండ్ బీసీడి ఈజ్ ద అదర్ ట్రయాంగిల్ విచ్ విల్ హ్యావ్ ద డయాగ్నల్స్ యాజ్ దేర్ సైడ్స్. యాజ్ యూజువల్ వర్టిసెస్ తీసుకున్నట్లయితే ఏకి బి కరస్పాండ్ అవుతుంది, డీకి సి, సికి డి కరస్పాండ్ అవుతుంది. అండ్ విత్ దిస్ హెల్ప్ వీ హ్యావ్ టు రైట్ దట్ AD ఈక్వల్స్ టు BC. ఇవి రెండు సైడ్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆల్రెడీ డిక్లేర్డ్. నెక్స్ట్ DC ఈజ్ ఈక్వల్ టు CD. కరస్పాండెన్స్ మెయింటైన్ చేస్తూ రాయాలి వీటిని. దీస్ ఆర్ ఆల్సో కామన్ సైడ్, రెండు ట్రయాంగిల్స్కి కామన్ సైడ్. నెక్స్ట్ యాంగిల్ D ఈక్వల్స్ యాంగిల్ C విచ్ ఇస్ 90 degrees. ఇక్కడ ఆల్రెడీ గివెన్ అది. Therefore, ఇక్కడ ట్రయాంగిల్ ఏడీసీ కరస్పాండ్స్ టు కాంగ్రెన్సీ ఈజ్ బీయింగ్ షోన్ హియర్ ఇస్ కాంగ్రెంట్ టు బీసీడి బై సైడ్ యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్ అండ్ కామన్ సైడ్ సైడ్ యాంగిల్ సైడ్ ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ క్రైటీరియన్. దీనిలో నుంచి మనకు వచ్చింది ఏసీ ఈక్వల్స్ టు బీడి హెన్స్ ప్రూవ్డ్. పార్ట్ వన్ ప్రూవ్ అయింది. పార్ట్ టూ ప్రూఫ్లో చూసినట్లయితే మనకి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అండ్ ఓబి ఈక్వల్స్ టు ఓడి అనేది మనం బైసెక్టార్స్ని ప్రూవ్ చేయాలి. ఈ రెండు బైసెక్టార్స్ అని ప్రూవ్ చేయమంటున్నాం. ఇక్కడ స్క్వేర్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ కాబట్టి మనం ఏబి ప్యారలల్ డీసీ విత్ ట్రాన్స్వర్సల్ ఏసీ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది 1 అనుకొని ఇది 8 అనుకుంటే యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 8. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సిమిలర్లీ 2 ఈక్వల్స్ 7. ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఈ రెండు ఆల్టర్నేట్. సేమ్ ఏబి ప్యారలల్ డీసీ, ఈ రెండు ప్యారలల్, ఒకటి ట్రాన్స్వర్సల్. ఇక్కడ ఏబి ప్యారలల్ డీసీ విత్ ట్రాన్స్వర్సల్ బీడీ తీసుకున్నట్లయితే మనకి యాంగిల్ 3 ఈక్వల్స్ 6. మళ్ళీ ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్. మళ్ళీ 4 ఈక్వల్స్ 5. ఇవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బేసిస్ మీద. ఇది ప్రూఫ్లో ఏ. మళ్ళీ ప్రూఫ్లో బి ఏం తీసుకోవాలంటే కాంగ్రెన్సీ. మనకు కావాల్సింది ఓఏఓసీ కాబట్టి ఓఏఓసీ, ఓబిఓడి కాబట్టి ఓబిఓడి. ఇవి ఉన్న ట్రయాంగిల్స్ ఏవి అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ని మనం పిక్ చేసుకుంటే మన పని అవుతుంది. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిఓ అండ్ ట్రయాంగిల్ సిడిఓలో వర్టిసెస్ని ఈ ట్రయాంగిల్ ఇలా ఫ్లిప్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ కాబట్టి ఇదేళ్ళు దీని మీద కూర్చోవాలి కాబట్టి వాటి తాలూకా వర్టిసెస్ని మనం ఇలా కాంపౌండ్ చేసుకుంటాం. దీన్ని ఈ రెండింటి తాలూకా ట్రయాంగిల్స్ని మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు వచ్చేది ఏంటి అంటే యాంగిల్ 1 ఈక్వల్స్ యాంగిల్ 8 అండ్ ఏబి ఈక్వల్స్ సిడి
అండ్ అగైన్ యాంగిల్ 3 ఈక్వల్స్ యాంగిల్ 6. ఇవి రెండు ప్రూవ్డ్ అబౌవ్, ప్రూవ్డ్ ఇన్ ఏ, ఇది కూడా ప్రూవ్డ్ ఇన్ ఏ. ఇక్కడ అండ్ ఇదేమో సైడ్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆర్ ఈక్వల్, therefore by angle included side and angle congruence criterion we have triangle ABO congruent triangle CDO, by which we can say em cheptam OB equals OD and OA equals OC. therefore this is CPCT cheptunamo aa rakanga manaki ee rendu equal ani arrive ayipoyamo. This is hence proved సెకండ్ పాయింట్ అన్నమాట, మనది ఇది ప్రూవ్ అయిపోయింది, హెన్స్ ఇది ప్రూవ్ చేసాం అన్నమాట. ఇప్పుడు మనకి ప్రూఫ్ త్రీలో కావాల్సింది ఏంటి అంటే రైట్ యాంగిల్ ప్రూవ్ చేయమంటున్నాడు. దీని తలక రైట్ యాంగిల్ యాంగిల్ AOD ఈక్వల్స్ యాంగిల్ COD ఈక్వల్స్ యాంగిల్ AOB ఇస్ ఈక్వల్ టు 90 degrees ప్రూవ్ చేయమంటున్నాడు. ఇంకొకటి మిస్ అయింది, దీస్ ఇక్కడ రాసేద్దాం. ఇది కావాలి అంటే మనం ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇది ఏదో ఏది పట్టుకున్నా కూడా ప్రూఫ్ అయిపోతుంది. సో మనం ఒక పెయిర్ ఆఫ్ ట్రయాంగిల్స్ పట్టుకుందాం, ఏ విచ్ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ పట్టుకుంటే లీనియర్ పెయిర్ యాక్సియమ్ ద్వారా మనం దీన్ని సాధించు. ఇక్కడ మనకి తెలుసు ఏబీ ఈక్వల్స్ ఏడి, ముందు క్రైటీరియన్ కరస్పాండెన్స్ డిక్లేర్ చేద్దాం. ట్రయాంగిల్ ఏఓడి అండ్ ట్రయాంగిల్ AOD and triangle AOB. ఇవి కరస్పాండెన్స్ వర్తిస్తలక కరస్పాండెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేసాకని లెక్క చేయండి. దిస్ ఈజ్ సైడ్స్ ఆఫ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్, OB ఈక్వల్స్ టు OD ప్రూవ్డ్ అబౌవ్ అండ్ ఇది AO ఈక్వల్స్ OA equals OA, common side. Therefore, by triple S congruence, we have AOD congruent AOB. దీనిలో నుంచి మనకి ఈ కాంగ్రియన్స్ నుంచి మనకి వచ్చింది ఏంటి అంటే యాంగిల్ AOB ఇస్ ఈక్వల్ టు యాంగిల్ AOD. ఇది వచ్చింది యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ AOD ఇస్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకు పక్క పక్కన ఉన్నాయి, లీనియర్ పేర్ చెప్పాను కదా, ఇప్పుడే లీనియర్ పేర్ యాక్సియమ్. కానీ AOB ఈక్వల్స్ టు AOD అనేది మనం ఇప్పుడే సాధించుకున్నాం. దేర్ ఫోర్ ఇవి రెండు ఈక్వల్ కాబట్టి దీన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తే AOB ప్లస్ AOB ఈక్వల్స్ 180 degrees అండ్ 2 AOB ఈక్వల్స్ 180 degrees. దేర్ ఫోర్ AOB equals 180/290 degrees. Therefore, AOB equals to 90 degrees. AOBA kadu, AOD kuda 90A, because AOB is equal to AOD. Therefore, AOD equals to 90. Alage migata anni kuda prove aipothayi. Idi just by linear pair. ఇది లీనియర్ పేర్ అయితే, ఇది లీనియర్ పేర్ అయితే, ఇది కూడా లీనియర్ పేర్. కాబట్టి ఆ రకంగా ఆల్ ది 4 యాంగిల్స్ ఆర్ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్.